వెల్కమ్ టు ఇల్లాలి వంటలు. హలో అండి, వెల్కమ్ టు ఇల్లాలి వంటలు. నేను ఈరోజు కరివేపాకు నెల రోజుల పాటు పాడు కాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. కరివేపాకు అనేది ఇంట్లో వంటకి చాలా అంటే చాలా ముఖ్యం, అందుకని ఈ టిప్ని మీతో షేర్ చేసుకుంటున్నానని చాలామంది అడిగారు. ముందుగా ఒక గిన్నెలో ఉప్పు కలిపిన నీళ్ళు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత కరివేపాకుని తీసుకొని ఈ రకంగా శుభ్రంగా నీళ్ళలో వేసి గిలకరించాలి. అందువల్ల దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుందండి. ఉప్పు వేసిన నీళ్లు ఎందుకు పెట్టాను అనంటే, ఏదైనా దాని మీద మందు చల్లినా లేదంటే దాని మీద ఏదైనా డస్ట్ ఉన్నా అవన్నీ వెంటనే పోతాయండి. ఇట్లా ఒక 5 నిమిషాల పాటు ఈ ఉప్పు కలిపిన నీళ్ళల్లో ఉంచేసేయాలి. చూసారా దాదాపుగా ఎంత డస్ట్ అయితే దాంట్లో నుండి బయటకు వచ్చిందో మీకు కనపడతా ఉండుంటుంది. ఒక 5 నిమిషాల పాటు ఉంచాను, వాటర్ అంతా చేంజ్ అయింది. చూసారా మనకి కనపడకుండానే చాలా డస్ట్ ఉంటుందండి ఈ కూరగాయలు వీటిల్లో. మనం హడావుడిగా ఏదో చేసేసాము అనంటే అప్పుడు మనం కుదరదు కదా, అందుకని ముందుగా ఇంట్లో టైం తీసుకొని ఒక 5 నిమిషాలు అయినా కానీ దీన్ని నానబెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ నీళ్లు చేంజ్ చేసేసి అది కూడా శుభ్రంగా కడిగేసానండి. ఇప్పుడు ఈ రకంగా జల్లెడ ఉంటుంది కదా, ఇది లేకపోతే ఇంట్లో రంధ్రాలు ఉండే అల్యూమినియం జల్లెడ ఉంటుంది కదండి, దాంట్లో అయినా కానీ వేసుకొని ఈ రకంగా ఆ నీళ్ళన్నీ వడకట్టేయాలండి. అంటే ఒక క్రాస్గా పెట్టేసామంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. ఎండలో పెట్టకూడదండి, ఎండలో పెడితే ఏమవుతుందంటే ఆకు అనేది వడలిపోతుంది, నల్లగా అయిపోతుందండి. అది పెట్టినా కానీ స్టోర్ ఉండదండి, ఎమ్మటే పాడైపోతుంది. ఈ రకంగా మీరు క్రాస్గా పెట్టేసి ఉంచేస్తే ఒక 10-15 నిమిషాల పాటు అదే క్రాస్ నీళ్ళన్నీ పోతాయండి. మనం అలా పెట్టేసి వేరే పని చేసుకున్నంతసేపు ఇది ఈ పని అయిపోతుంది. ఇప్పుడు ఇట్లాంటి ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసుకోవాలండి. టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా కానీ కరెంటు పోయినా లేదంటే ఏదైనా చెమ్మ వచ్చినా ఈ టిష్యూ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది అన్నమాట, అందుకని టిష్యూ పేపర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ వడలిపోయినాయి కదా నీళ్ళన్నీ దీంట్లో నుంచి, ఇది ఒక్కొక్కటి మనం కరివేపాకు దువ్వేసి దీంట్లో వేసేసేయాలండి. ఎండలో మాత్రం పెట్టద్దండి నీళ్లు వడలిపోవడానికి. ఎండలో పెడితే ఆకు అనేది లోపలికి తీసుకొని రాగానే ఒక 10 నిమిషాలకి నల్లగా మారిపోతుంది, అది ఇంకా 2 రోజులు కూడా ఉండదండి. అట్లా ఉంటే మనం వంటల్లో వేసుకోవడానికి మనస్కరించదు. అందుకని ఈ విధంగానే వంటింట్లో పెట్టేసామంటే సరిపోతుంది. లేదంటే మీకు అర్జెంటు కావాలి అనంటే ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఈ నీళ్ళు అనేది ఎమ్మటే డ్రై అయిపోతాయి. ఈ విధంగా మొత్తం కరివేపాకు మనం వేసేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు దీని మీద ఇంకొక టిష్యూ పేపర్ వేసేసి చక్కగా 4 వైపులా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే నెల రోజుల పాటు ఈ కరివేపాకు ఏమీ కాదండి. నేనైతే ఈ విధంగానే స్టోర్ చేసుకుంటాను, మాకు ఎక్కువగా దొరకదు, అందుకని దొరికినప్పుడే నేను ఎక్కువ తీసుకొని దీన్ని ఇట్లా స్టోర్ చేసేస్తాను. 1 నెల రోజుల పాటు అస్సలు పాడవదండి. మీరు కూడా ఈ టిప్ పాటిస్తారని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నమస్కారం.